ఇది మోకిలా క్రాస్ రోడ్స్. ఈ మోకిలా రోడ్ల నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ మోకిలా క్రాస్ రోడ్స్ నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్లో అర్బన్ ట్రిల్లా 4 BHK ప్రాజెక్ట్కి రీచ్ అవ్వచ్చు. ఈ రోడ్లో వస్తే మనం ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి రీచ్ అవుతాము. ఈ స్కూల్కి అడ్జసెంట్గా మన ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ల్యాండ్ సైజు 2.9 ఏకర్స్. ఇందులో 3 బ్లాక్స్ నిర్మిస్తాము. ఈచ్ బ్లాక్ హైట్ 8 ఫ్లోర్స్ ఉంటుంది. అన్ని బ్లాక్స్ కలిపి 136 లగ్జరీ ఫ్లాట్స్ వస్తాయి. ఒక్కొక్క ఫ్లాట్ సైజు 2627 నుంచి 3893 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది. ఈ ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ సైజు అప్రాక్సిమేట్గా 21,000 స్క్వేర్ ఫీట్. గేటెడ్ కమ్యూనిటీలో ఉండవలసిన అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మన అర్బన్ ట్రిల్లా 4 BHK ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి అడ్జసెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది టవర్ బి, టవర్ ఏ అండ్ టవర్ సి. దానికి ముందు క్లబ్ హౌసు. ఇది అర్బన్ ట్రిల్లా 4 BHK ఎంట్రన్స్. ఈ ప్రాజెక్ట్ని మేము 2024 జూన్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు మన అర్బన్ ట్రిల్లా ప్రాజెక్ట్కి నియర్ బై డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ అర్బన్ ట్రిల్లా 4 BHK ప్రాజెక్ట్కి ఆపోజిట్లో సుబిషి ఐరిస్ పిల్లాస్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ ఫినిష్ అయింది. ఇక్కడ సార్కోన్ వాళ్ళే సార్కోన్ ఎక్స్టెన్షన్ అని, ఇక్కడ శ్రీ శిల్ప విల్లాస్, ఇక్కడ సార్కోన్ విల్లాస్, ఇటువైపు చూస్తే ఇక్కడ అపర్ణ వాళ్ళది అపర్ణ వెస్టర్న్ మెడోస్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ. ఇలా ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్గా ఆల్రెడీ డెవలప్ అయింది. ఇక్కడికి వచ్చి చూసారనుకోండి, ఇది కొండకల్ దగ్గర మనకి మేధా రైలుకొచ్చి ఫ్యాక్టరీ అని చాలా పెద్ద రైలుకొచ్చి ఫ్యాక్టరీ ఒకటి ఇక్కడ కడుతున్నారు. ఇది భారతదేశంలో ఉన్న ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీస్ అన్నింటిలో కల్లా పెద్దది. ఇక్కడ నుంచి మన అర్బన్ ట్రిల్లా 4 BHK దగ్గరికి జస్ట్ 5 మినిట్స్ లో మనం రావచ్చు. ఈ రైల్ కోచ్ ఫ్యాక్టరీ మొత్తం ఫినిష్ అయిన తర్వాత సుమారుగా 10,000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ ఉన్న ఏరియాలో గవర్నమెంట్ 600 ఎకరాల్లో కొత్తగా కొల్లూరు ఐటీ హబ్ ని ప్రపోజ్ చేసింది. ఈ ప్రపోజ్డ్ కొల్లూరు ఐటీ హబ్ నుంచి మన అర్బన్ ట్రిల్లాకి 5 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఇలా చూస్తే ఇక్కడ మనకి చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సమిష్టి ఇంటర్నేషనల్ స్కూల్, మేరు ఇంటర్నేషనల్ స్కూల్. ఇలా ఈ యెల్లో కలర్ లైన్ ఉంది కదా, ఇది ఔటర్ రింగ్ రోడ్డు, ఇది ఎగ్జిట్ 2. ఈ ఎగ్జిట్ 2కి లెఫ్ట్ సైడ్లో రేడియల్ రోడ్డు 7 అని ఒక కొత్త రోడ్డు వేశారు. ఈ రేడియల్ రోడ్డు 7 ఎక్స్టెన్షన్ నుంచి అర్బన్ ట్రిల్లా ప్రాజెక్ట్ దగ్గరికి మనం 15 మినిట్స్లో రావచ్చు. ఇటువైపు చూసామంటే ఇక్కడ ఇక్ఫై వాళ్ళది బిజినెస్ స్కూల్ ఉంది. ఇంకా మనం కొంచెం జూమౌట్ చేసి చూస్తే ఇది కోకపేట నియోపాలిస్. ఈ నియోపాలిస్ దగ్గర నుంచి మన అర్బన్ ట్రిల్లా దగ్గరికి మనం 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఈ ఏరియా అంతా నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇంకా డెవలప్మెంట్స్ చూసామంటే ఇలా జూమౌట్ చేసి ఇది కంది ఏరియా. దీన్ని ఓల్డ్ ముంబై హైవే అని అంటాము. పటాన్ చెరువు వైపు నుంచి వెళ్తుంది. ఈ కంది నుంచి చేవెళ్ల మీదకి వచ్చే కనెక్టివిటీ శంకర్పల్లి మీద గుండా వెళ్తుంది. ఈ శంకర్పల్లి దాటితే వచ్చే ఏరియా మోవిన్పేట. ఈ మోవిన్పేట దగ్గర 400 ఎకరాల్లో తెలంగాణ గవర్నమెంట్ ఈ మొబిలిటీ వ్యాలీ అని ఎలక్ట్రానిక్ వెహికల్స్ కోసం ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తుంది. ఇటుపక్క చూస్తే ఈ చేవెళ్ల దగ్గర మనకి ఇదంతా ఎంప్లాయ్మెంట్ జోను, అలానే ఇండస్ట్రియల్ ఏరియా. అమెజాన్ డేటా సెంటర్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇలా మన సైట్కి దగ్గరలో ఉన్న ఏరియా అంతా చాలా డెవలప్మెంట్లో ఉంది. మన సైట్ ఉన్న ఏరియాని గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి ఎప్రిసియేషన్ వస్తుంది. ఇంకా డెవలప్మెంట్ గురించి చూస్తే ఈ లైన్ ఉంది కదా, దీనిని మనం RRR అని అంటాము, అంటే రీజనల్ రింగ్ రోడ్డు. ఇప్పుడు మనకి ORR వల్ల ఎంత ఉపయోగం ఉందో, అలానే ఫ్యూచర్లో RRR వల్ల హైదరాబాద్కి అంత డెవలప్మెంట్ అనేది వస్తుంది. ఈ RRR అనేది మెహతాబ్ ఖాన్ గూడెం అనే ఏరియా నుంచి వెళ్తుంది. ఇది మన సైట్కి కేవలం 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇవి మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.